ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. 33వ సామాన్య గురువారము. చంపబడిన గొర్రెపిల్ల తన రక్తము ద్వారా ప్రతి జాతి నుండి మనలను విముక్తి చేసెను. మొదటి పఠనము దర్శన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పఠనము దర్శన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ఆ సింహాసనాశుడగు వాని కుడి చేతి యందు ఒక గ్రంథమును నేను చూచితిని. ఆ గ్రంథమునకు ఇరుప్రక్కల వ్రాయబడి ఉండెను. అది 7 ముద్రలచే ముద్రింపబడి ఉండెను. అప్పుడు అటనున్న ఒక గొప్ప దేవదూత బిగ్గరగా ఇట్లు ప్రకటించెను. ఈ ముద్రలను పగలగొట్టి గ్రంథమును విప్పగల యోగ్యుడెవడు? కాని ఆ గ్రంథమును తెరచి లోని విషయములను గ్రహింప యోగ్యుడగు వ్యక్తి త్రిలోకముల యందు ఎచ్చటను ఎవరును కానరాడయ్యెను. గ్రంథమును తెరచుటకు గాని లోని విషయమును గ్రహించుటకు కాని యోగ్యుడగు వ్యక్తి ఒక్కడును లభింపకపోవుటచే నేను మిక్కిలి దుఃఖించి తిని. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు నాతో ఇట్లు పలికెను. విలపింపకుము, చూడుము, యూదాజాతి సింహము దావీదు సంతతిలో శ్రేష్ఠుడు గెలుపొందిననాడు. అతడే 7 ముద్రలను పగలగొట్టి గ్రంథమును తెరవగలడు. అప్పుడు ఆ సింహాసన మధ్యమున ఒక గొర్రెపిల్ల నిలచియుండుట కనుగొంటిని. అది 4 జీవుల చేతను పెద్దల చేతను పరివేష్టింపబడి ఉండెను. ఆ గొర్రెపిల్ల వధింపబడినట్లు ఉండెను. అది 7 కొమ్ములను 7 కన్నులను కలిగి ఉండెను. అవి భువికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. సింహాసనాసీనుడైన వ్యక్తి కుడిచేతి నుండి ఒక గొర్రెపిల్ల ఆ గ్రంథమును గ్రహించెను. అది అట్లొనర్చుట తోడనే ఆ 4 జీవులను 24 మంది పెద్దలను ఆ గొర్రెపిల్ల పాల నేల వ్రాలిరి. వారందరూ వీణలను ధరించి బంగారు పాత్రలలో ధూపములను అర్పించుచుండిరి. అవి దైవ ప్రజల ప్రార్థనలు. వారొక క్రొత్త పాటను ఇట్లు పాడి గ్రంథమును గ్రహించుటకును దాని ముద్రలను పగలగొట్టుటకును నీవు యోగ్యుడవు. ఏలయన, నీవు చెంపబడి నీ మరణము వలన ప్రతి జాతి నుండి, భాష నుండి, ప్రజల నుండి, తెగల నుండి దేవునకై ప్రజలను కొంటివి. మన దేవుని సేవించుటకు వారిని ఒక యాజక మండలము కావించితివి. వారు ఈ భూమిని పాలింతురుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మన దేవుని సేవించుటకు మనలను ఒక యాజక మండలముగా గొర్రెపిల్ల కావించెను. మన దేవుని సేవించుటకు మనలను ఒక యాజక మండలముగా గొర్రెపిల్ల కావించెను. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 19వ అధ్యాయము 41వ వచనము నుండి 44వ వచనము వరకు. యేసు యెరూషలేమును సమీపించి ఆ పట్టణమును చూచి ఇట్లు విలపించెను. నేడైనను నీవు శాంతికి అవసరమైన దానినని గుర్తించి ఉండిన ఎడల బాగుండెడిది. నీవు అటుల చేయలేకపోతివి. శత్రువులు నీ చుట్టూ అగర్తలు త్రవ్వి నిన్ను ముట్టడించి అన్నివైపులా నిన్ను అరికట్టు కాలము వచ్చును. వారు నిన్ను, నీలో నివసించు నీ సంతానమును మట్టిపాలు చేయుదురు. నీలు రాతిమీద రాయిని నిలువ నీయరు. ఏలయనా, ప్రభువు నిన్ను రక్షింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.